చదులేని శరణాగతి సౌదం. ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్తాను. గల్వాంకర్ అనేటువంటి భక్తుడు గయాకు వెళ్తూ 1921లో జరిగినటువంటి సంఘటన. మార్గ మధ్యంలో ఉన్నటువంటి మహర్షి భరద్వాజ ఆశ్రమంలో కూర్చొని శ్రీ సాయి సచ్చరితన పారాయణ చేస్తాడు. సచ్చరిత పారాయణ అయిపోయిన తర్వాత అతను ఒక కోరిక కోరుకుంటాడు. బాబా, మీరు 1918లో మహాసమాధి అయ్యారు, ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రత్యక్ష రూపంలో నేను చూడలేను, శ్రీ సాయి సచ్చరితలో నేను మిమ్మల్ని నిరాకార రూపంలో నేను దర్శించుకోగలిగాను, కానీ బాబా గయాయాత్రకు పోతున్నా కదా, గయాయాత్రలో నాకు ఎవరైనా ఒక గొప్ప మహానుభావుని యొక్క దర్శనం చేయించండి బాబా అని అడుగుతారు. అడిగి గయాకు వెళ్తాడు. గయాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత దేవాలయాలని చూసుకున్న తర్వాత వారితో పాటు ఉన్నటువంటి ఒక గైడు వచ్చి చెప్తాడు గల్వాంకర్ గారికి, అయ్యా ఈ గయాకు 7 సంవత్సరాలకు ఒకసారి ఒక మహా సిద్ధపురుషుడు వస్తాడు, సరిగ్గా ఇదే రోజు వచ్చారు, మళ్ళీ రేపు ఉండరు, మళ్ళీ 7 సంవత్సరాల దాకా రారు వారు, మీరు త్వరగా నా వెంట వస్తే మీకు ఆయన దర్శనం చేయిస్తానంటాడు. వెంటనే వెళ్ళి గల్వాంకరు వెళ్ళి ఆ సిద్ధపురుషుని యొక్క దర్శనం చేసుకుంటాడు. అంటే చూడండి, బాబా ఎంత అద్భుతమైనటువంటి కోరికలను ఆయన తీరుస్తాడు. మనం ఏదైతే ఆధ్యాత్మికంగా మనం కోరుకుంటామో అటువంటి వాటిని బాబా చాలా త్వరగా తీరుస్తుంటారు. ఇంకొక అద్భుతమైనటువంటి లీలు చెప్తాను ఇప్పుడు మీకు. శ్రీ రమణ మహర్షి గారి అరుణాచలం శ్రీ రమణ మహర్షి గారి యొక్క శిష్యులు కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అదే ఫ్లైట్లో మద్రాసుకు చెందినటువంటి కొంతమంది సాయిబాబా భక్తులు వారితో పాటు కలిసి వచ్చారు. మాటల సందర్భంగా వారు ఎక్కడికి వెళ్తున్నారని అంటే అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షిని కలుసుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తారు. అలాగా రమణ మహర్షి బాబా ఇద్దరూ ఒకటే. బాబా రమణ మహర్షి కంటే ముందే అవతార కార్యం ముగించారు. వారు కూడా మహానుభావులు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. అందుకని మేము మద్రాసులో ఆయనకు ఒక మందిరాన్ని కడుతున్నాము. మీరు చాలా విదేశాల నుంచి వస్తున్నారు కదా, కొంత మా మందిరానికి ఏదైనా విరాళం రూపంలో మీరు సమర్పిస్తారా అని అడుగుతారు. అడగగానే వాళ్ళు ఒకటే మాట అంటారు. ఎందుకంటే మనం కొంతమంది గిరిగీసుకొని కూర్చుంటాం, ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది, మేము అట్లా ఎవరి పడితే వారికి విరాళాలు ఇవ్వము, మేము అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి గారి యొక్క శిష్యులము, ఆయన ఆశ్రమానికి మాత్రమే మేము విరాళాలు ఇస్తాం తప్ప ఇతరులకు మేము విరాళాలు ఇవ్వము అని చెప్తారు. సరే అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు కాస్త చిన్నబుచ్చుకొని అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెన్నై నుంచి అరుణాచలానికి ప్రయాణం అవుతారు. విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరంలోకి వెళ్తారు. ధ్యాన మందిరంలోకి వెళ్ళిన తర్వాత వారు కళ్ళు మూసుకొని రమణ మహర్షి గారిని ధ్యానిస్తే వారికి ఆ ధ్యానంలో రమణ మహర్షి గారి ప్లేస్లో షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చారు. సరే ఇదేంటని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ధ్యాన మందిరంలో నిలబడి ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షుల వారి స్థానంలో, ఆ ఫోటో స్థానంలో బాబాగారి ఫోటో వాళ్ళకు కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, అరే విమానాశ్రమంలో వారు ఎంత స్పష్టంగా చెప్పారు, రమణులకు సాయిబాబాకు తేడా లేదు, ఇద్దరూ ఒకటే అని చెప్పి చెప్పారు. అయినా సరే మేము రమణుల వారి ఆశ్రమానికి మాత్రమే విరాళం ఇస్తాము, మీకు ఇవ్వము అని చెప్పాము. ఇప్పుడు రమణులు గారు ఇక్కడ మనకు నిదర్శనం ఇచ్చారు, నేను సాయిబాబా ఒకటే అనేటువంటి నిదర్శనం ఇచ్చారని చెప్పి వాళ్ళ చెన్నైకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళు తిరుగు ప్రయాణంలో విదేశానికి వెళ్ళే ముందు వెళ్ళి వాళ్ళకు ఆ మందిరానికి విరాళం ఇచ్చి వెళ్తారు. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీల ఇది. అనేక మందికి అనేక రకాలైనటువంటి లీలలు బాబా, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో బాబా కోసమే మనం ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు బాబా ఏ విధంగా సహాయాన్ని అందిస్తారు. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి లీల మీకు చెప్తాను. హైదరాబాదుకు హాస్పిటల్ పని మీద ఒక ఆవిడ స్కూల్ టీచర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఆవిడ హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ మీద కూర్చొని ప్రతిరోజు సాయి టీవీ చూసేది.
చూస్తూ 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 వరాల సాయి మందిరం గురించి తెలుసుకుంది. అయితే వాళ్ళ అమ్మగారి కోరిక ఏంటంటే షిరిడీలో బాబాగారి వెండి మూర్తిని ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ అమ్మగారి కోరిక. వాళ్ళ అమ్మగారు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వాళ్ళ అమ్మగారి మొక్కును ఎలాగైనా తీర్చాలని చెప్పి తీర్చాలన్నప్పుడు ఎట్లా అయినా సరే నేను మూర్తిని ఇవ్వాలి బాబా కోసం, బాబా మూర్తిని వెండి మూర్తిని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆ సాయి టీవీ చూస్తూ చూస్తూ పడుకున్నప్పుడు బాబాగారు స్వప్నంలో కనిపించి, తల్లి ఇదిగో నువ్వు నాకు షిరిడీకి ఆ మూర్తిని ఇవ్వాలనుకుంటున్నావు, అది మీ అమ్మగారి సంకల్పం, సత్సంకల్పమే కాదనట్లేదు, నువ్వు ఇచ్చినటువంటి మూర్తి ఎలా ఉంటుందో ఇక్కడ చూపెడతారా అని చెప్పి లోపలికి వెళ్ళి, ఇదిగో ఇది ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఇది ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఇది ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఈ కిరీటం ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఏం చేస్తున్నాం ఇక్కడ లాకర్లో పెట్టుకుంటున్నాం, కాబట్టి నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చినటువంటి నా వెండి విగ్రహము ప్రతిరోజు అది పూజలు అందుకోవాలి, ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు వేల మంది భక్తులు దానికి జరిగేటువంటి పూజను చూడాలి, కాబట్టి అటువంటి జరిగే చోట ఇవ్వు అని చెప్పి బాబాగారు స్వప్నంలో ఆదేశిస్తారట. ఆదేశించినప్పుడు వెంబడే ఉదయాన్నే మళ్ళీ టీవీ చూస్తున్నప్పుడు వరాల సాయి మందిరం గురించి దాంట్లో ఒక చిన్న ప్రకటన వచ్చింది సాయి టీవీలో. రాగానే ఆవిడ ఫోన్ చేసింది, సార్ నేను ఫలానా ఊరు నాది, ఫలానా పని కోసం హైదరాబాద్ వచ్చాను, నేను బాబాగారి మూర్తిని ప్రతిరోజు అభిషేకం చేసి అష్టోత్తరం చేయడానికి మీ దగ్గర మూర్తి ఉందా అని అడిగారు. లేదమ్మా మనం ఇంకా చేయించలేదు, ప్రధాన మూర్తినే మనం ఇంకా తేలేదు, అది తెచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించేది. సరే సార్, నాకు ఇవ్వాలనేటువంటి సంకల్పం వచ్చింది, ఇగో ఇలాంటి సంఘటన నాకు జరిగింది, కాబట్టి నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, బాబా ఆదేశం వరాల సాయి మందిరానికే ఆ విగ్రహాన్ని ఇవ్వమని చెప్పి, కాబట్టి ప్రతిరోజు అది ఇస్తే పూజలు అందుకుంటుంది, షిరిడీలో ఇస్తే బాబా చెప్పినట్టు లాకర్లోనూ మ్యూజియంలోనూ పెడతారు, అది నాకు ఇష్టం లేదు, బాబా ఒక అద్భుతమైనటువంటి నిర్దేశాన్ని నాకు చేశాడు, అందుకని అది మీ మందిరానికే ఇస్తాను, వరాల సాయి మందిరానికి ఇస్తానని. చాలా సంతోషం అమ్మా అన్న. సరిగ్గా నెల రోజుల్లో ఆవిడ ఆ మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ అప్పగించి వెళ్ళడం జరిగింది. అంటే చూడండి బాబా, మనం ఏదన్నా ఒక సత్సంకల్పాన్ని చేసుకుంటే, సత్సంకల్పం చేసుకొని చేసుకున్నటువంటి దాన్ని ఏదైతే ఆవిడ నిజంగానే షిరిడీలో ఇవ్వదలుచుకుంటే నిజంగా ఆమె ఆలోచన ప్రకారం అది ఏ మ్యూజియంలోనో లేకపోతే ఇతరత్ర దేనికో అది వినియోగించే వాళ్ళు తప్ప రోజు పూజలు అందుకునేటువంటిది కాదు. ఆమె వాళ్ళ అమ్మగారిది లేకపోతే ఆవిడ యొక్క సంకల్పం ఏంటి, వారు ఇచ్చేటువంటి మూర్తి ప్రతిరోజు పూజలు అందుకోవాలి, భక్తులకు అది కనిపించాలి, ఇక్కడైతే అది కనిపిస్తుంది. అంటే మనం చేసేటువంటి దాంట్లో కూడా ఒక సరైనటువంటి దిశను దశను బాబా నిర్దేశిస్తారు, అది బాబా యొక్క గొప్పతనం. కాబట్టి మనం చేసేటువంటి దానమైనా ధర్మమైనా అది ఎక్కడ సద్వినియోగం అవుతుందో అక్కడనే చేయిస్తారు బాబా, అటువంటి ఆలోచన బుద్ధి కూడా మనకు రావాలి. కొంతమందికి మొండి పట్టుదల ఉంటుంది, నేను ఖచ్చితంగా ఫలానా చోటనే నేను డొనేషన్ చేయాలి, షిరిడీకి వెళ్ళినప్పుడు మాత్రమే కానుకీయాలి నేను, అట్లా అనుకుంటే ఎట్లా బాబా? ఎంత స్పష్టంగా ఆవిడకి చెప్పారు, ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ అది సద్వినియోగం అవుతుందో అక్కడ ఇవ్వమన్నారు. కాబట్టి మనం కూడా అలాంటి పనులు చేసేటప్పుడు ఎక్కడైతే సద్వినియోగం అవుతుందో అక్కడ ఇస్తే మనం ఇచ్చేదానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమం, మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.